అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజున రాష్ట్ర ప్రభుత్వం కొలువై దాదాపుగా 2 నెలల సమయం పూర్తయింది. ఈ 2 నెలల వ్యవధిలో చాలా బాధాకరమైనటువంటి విషయం ఏమిటి అంటే, దాదాపుగా రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు ప్రతి జిల్లాలో ప్రతి మండల హెడ్ క్వార్టర్లో గత ప్రభుత్వం ఈ యొక్క అన్నా క్యాంటీన్లు అనేటివి నిర్వహించింది. ప్రస్తుతం ఈ యొక్క అన్నా క్యాంటీన్లు గత కొద్ది రోజులుగా నిలిపివేయడం జరిగింది. ఈ అన్నా క్యాంటీన్లు అనేటివి నిలిచిపోవడం వల్ల చాలా మంది పేదలకు నష్టం కలుగుతుంది. ఎందుకంటే ఆదాయం తక్కువ ఉండి ఎంతో మంది ఆహారం సరైనటువంటి పౌష్టికాహారం తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నటువంటి అనేక మంది పేదలు ఈ యొక్క అన్నా క్యాంటీన్లలో ఈ యొక్క అన్నం తిని బతుకు జీవనం సాగించేటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ యొక్క రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు అనేటివి ప్రభుత్వ మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర, అదేవిధంగా జనసంచారం ఎక్కువ ఉన్నటువంటి చోట, అదేవిధంగా కూలీలు ఉన్న చోట ఈ యొక్క అన్నా క్యాంటీన్లు అనేటివి నిర్మించడం జరిగింది. అయితే ఇటువంటి హేమమైనటువంటి చర్య ఒక చాలా బాధించదగ్గ విషయం ఈ యొక్క అన్నా క్యాంటీన్లు అనేటువంటివి మూసివేయడం. ఎందుకంటే దాదాపుగా ఈ యొక్క అన్నా క్యాంటీన్లకు వచ్చేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ పేదవాళ్లే. దాదాపుగా ఈ యొక్క మనం ఒకసారి ఆలోచించినట్లయితే పట్టణంలో కూలి పనులకు వచ్చేటువంటి వారు ఎంతో మంది ఉంటారు. వారు సరైనటువంటి సమయానికి భోజనం చేయలేని, దాదాపుగా మనం హోటల్లో తినాలంటే 50 రూపాయల నుండి 60 రూపాయలకు ఉంటుంది. అయితే ఈ యొక్క అన్నా క్యాంటీన్లో తినాలంటే కేవలం 5 రూపాయలు మాత్రమే ఉంటుంది. సామాన్యుడు బతుకు జీవుడ అనేటువంటి బతుకు జీవనం సాగించేటువంటి ఈ యొక్క సమయంలో అన్నా క్యాంటీన్లు అనేటువంటి మూసివేయడం అనేటువంటి చర్య చాలా బాధాకరం. ఎందుకంటే మీరు ఈ కొత్త ప్రభుత్వం వేరే విధంగా ఆలోచించి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి అనేటువంటి అంశాన్ని మీరు పరిగణనలోకి తీసుకున్నట్టయితే మీరు అప్పుడు ఏం చేయాలంటే అన్నా క్యాంటీన్లు అనేటువంటివి కొనసాగిస్తానే, ముందుకు తీసుకుపోతానే మీరు ప్రవేశపెట్టాలి అనేటువంటి ప్రవేశపెట్టచ్చు. కానీ అన్నా క్యాంటీన్లు పూర్తిగా మూసివేసి మీరు పేదల కొడతా ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఈ యొక్క అన్నా క్యాంటీన్లు అనేటువంటివి పునరుద్ధరించాలా? పేదలకు అవసరమైనటువంటి ఇటువంటి దానులను ఎప్పుడే కానీ మూసివేయకూడదు అని తెలియజేసుకుంటున్నాం. చాలా మంది ఈ యొక్క అన్నా క్యాంటీన్లో పేదలు మాత్రమే భోజనానికి వస్తారు కాబట్టి ఈ యొక్క అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించాలా? పునరుద్ధరిస్తేనే పేదలకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో మీకు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించదగ్గ విషయం ఇది. చాలా బాధాకరం. పేదలు అనేటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ యొక్క అన్నా క్యాంటీన్లు మూసివేయడం వల్ల. కాబట్టి ఒక్కసారి పునరాలోచించి ఈ యొక్క అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ కొట్లు చెప్తాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.